హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర జన్ధన్ అకౌంట్ ఉందా? వెంటనే వీడియో చూడండి, ఎందుకంటే మోడీ ప్రభుత్వం జన్ధన్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లో 8,000 వేయాలని నిర్ణయించింది. ఎవరికైతే ప్రతి నెల 500 రూపాయలు రాకుండా ఉంటాయో అలాంటి వారికి ఈ మనీ తప్పకుండా వస్తాయి. మరిన్ని వివరాలు కావాలంటే వెంటనే ఈ వీడియో చివరి వరకు చూడండి. లాక్డౌన్ కారణంగా మోడీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే జన్ధన్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి మహిళ ఖాతాలు ముఖ్యంగా 1,500 రూపాయలు వేయాలి అనుకున్నారు. దానికోసం ఆల్రెడీ 3 నెలల పాటుగా 3 విడతలుగా వేస్తామని చెప్పింది. వెంటనే 2 విడతలు వేసింది. ఆ డబ్బులు ఇంకా ఎవరికి రాకపోతే వెంటనే సరిచూసి వాలంటీర్లకి చెప్పి మళ్ళీ అప్డేట్ చేసుకోండి. దానివల్ల 3వ విడత డబ్బులైనా వస్తాయి. అలాగే ఇంకో అప్డేట్ వచ్చి, మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి బ్యాంక్ అకౌంట్లో 6,000 రూపాయలు వేయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ మనీ ప్రభుత్వం ఒక్కసారి కాకుండా 3 విడతలుగా వేస్తుంది. దానికోసం ఆల్రెడీ 1 విడత వేసేసింది. ఆల్రెడీ ఆ మనీ ఎవరికైనా రాకపోతే వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింకు లేకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కూడా. వెంటనే వాటిని బ్యాంకుకు వెళ్ళి అప్డేట్ చేసుకోండి, లేదంటే పిఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ 155-261కి కాల్ చేయండి. వెంటనే మనీ గురించి వివరాలు అడగండి. ఆ నెంబర్ కాకుండా ఇంకో నెంబర్ ఏంటి అంటే 1800-11-55-26కి కాల్ చేయొచ్చు. 1800-11-55-26 ఈ నెంబర్కి. ఈపీఎఫ్ ద్వారా 68,775 మంది ప్రజలకి 162 కోట్లు ఖర్చు చేశారు. దీనివల్ల 10,60,00,000 మంది ప్రజలకు లాభం దక్కింది. ఇంకా కొంతమందికి రాలేదు. అలాగే ఇంకో అప్డేట్ వచ్చి, ఎవరైతే పెన్షన్ అందుకుంటారో అలాంటి వారికి ప్రభుత్వం 8,000 రూపాయలు వేయాలని నిర్ణయించింది. వెంటనే వారికి గుజరాత్ సీఎం ఆ మనీ ఒక్కసారి కాకుండా ప్రతి నెల కొంచెం కొంచెంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. దీనివల్ల పేదలకి, విధవలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ మనీ వల్ల ఎలాంటి బాధ ఉండదు. వాటి వల్ల ప్రతి ఒక్కరికి 8,000 రూపాయలు వస్తాయి. దానికోసం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో మాత్రం చూసుకోవాలి. మొబైల్ నెంబర్ ఉండాలి, అది కూడా లింక్ అయి ఉండాలి. ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా బ్యాంకుకు వెళ్ళి అప్డేట్ చేసుకోండి. దీనివల్ల ప్రభుత్వం అందించే 8,000 పెన్షన్ రూపంలో మీ అకౌంట్లోకి వస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.